యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు. అందరు నాతో కలిసి చెప్తారా, విశ్వసించువాడు కలవర పడడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాయంకాల సమయంలో మరొక్కసారి నాయన నీ పాద సన్నిధి చేరటానికి కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ నడిపించారయ్యా. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారయ్యా, వారిని నడిపించండి, సహాయము చేయండి. ఈ సాయంకాల సమయంలో అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి మీరే మా అందరితో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మీ నామానికే మహిమా ఘనతలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, విశ్వసించేవాడు కలవరపడడు అంటున్నాడు. గత వారంలో మనము ఎవరి నమ్మికను బట్టి లేదా ఎవరి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చేస్తాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారాన్ని గమనించండి, విశ్వసించేవాడు కలవరపడడు అంటాడు. కలవరం అంటే తొందరపడటం అవ్వచ్చు, భయపడటం అవ్వచ్చు, లేదా బాధపడటం అవ్వచ్చు, కంగారు పడిపోవటం అవ్వచ్చు, గాబరా పడిపోవటం అవ్వచ్చు. జరగాల్సింది జరగాల్సిన సమయానికి జరగలేదనుకోండి, అంటే ఒక సంవత్సరంన్నర టైంకి పిల్లోడు పాకేవాడు కాస్త కొన్ని తప్పటడుగులైనా వేయాలిగా. చిన్నపిల్లలు సంవత్సరంన్నర వచ్చాక ఆడు 2 సంవత్సరాలైనా నడవట్లేదు, ఇంకా బోర్లుగానే పడుకొని ఉంటున్నాడు, మనకి ఏమవుద్ది? భయం వేస్తుందా? అదే కలవరం అంటే. ఎందుకు భయం వేస్తుంది? ఏంటి, ఇతనిలో ఎదుగుదల లేదు, ఎదగాల్సినోడు, సంవత్సరానికే కనీసం తప్పటడుగులైనా వేయాలి కదా. ఏంటి, కనీసం సంవత్సరానికి కాకపోతే 2 సంవత్సరాలకైనా మాట్లాడాల్సినోడు, ఇంకా 3-4 సంవత్సరాలైనా సరే వేదే వేదే అంటున్నాడే కానీ యా బా దలియా అంటలేదేంటి అనే డౌట్ వస్తుందా మనకి? భయం వేస్తుంది. కానీ గమనించండి, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి మనం? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం ఉంచే వాళ్ళంట కలవరపడరంట. హల్లెలూయా. అందుకని ప్రభు ఆజ్ఞలను బట్టి, ఆ ఆజ్ఞలను పాటించి దానికి తగినట్టుగా నడుచుకునేవారు మాత్రమే తొందరపడరు, కలవరపడరు, భయపడరు, దేనికి కూడా చెల్లించరు. గమనించరు. ఇప్పుడు మన భయం అంతా దేని గురించి? 2-3 రోజుల నుంచి ఒడ్లు తెచ్చాము, ఇంటి బయట ఆరబెట్టాము, వానొస్తే అనేది మన భయం. ఇప్పుడు వానొస్తుందేమో, అమ్మో మా దగ్గర టార్పాలిన్ కూడా లేదు మరి ఎలాగా అనేది భయం ఇప్పుడు మనకి. అంతేనా, ఇదే భయం. కానీ మీకు ప్రభు మీద విశ్వాసం ఉందనుకోండి, మీకు దేవుని మీద విశ్వాసం ఉందనుకోండి, వానొచ్చినా మీరు భయపడరు. అంటే ఏంటండి, కళ్ళంలో ఒడ్లు కళ్ళంలోనే వదిలేసి రమ్మంటారా? కాదు, దేవుడు దానికి ఒక మార్గాన్ని చెప్తాడు. ఏమని? ఇంతకాలం ఆకుండా ముందుగానే కోసుకొని జాగ్రత్తగా దాచుకోమని. హల్లెలూయా. అది ఆయన చెప్పే మార్గం. అంతేగాని నిన్ను కళ్ళంలోనే వదిలేసి వర్షానికి వదిలేయమని చెప్పడు ఆయన. ఆయన అటువంటి దేవుడు కాదు ఆయన. కానీ మనకు ఆలోచన చెప్తాడు. ఏమని? ఈరోజు కాదులే, రేపు చేద్దాంలే అని మనం డిలే చేస్తా లేకపోతే ఆలస్యం చేస్తా ఉన్నామనుకోండి, ఆ పంట మన చేతికి వచ్చేదా కదా. ఇటువంటి సమస్య మనకు ఉంది. అందుకనే దేవుడు మనకేమిస్తాడు? ఆలోచన ఇస్తాడు. కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచాము గనక మనకి ఎటువంటి కలవరం, ఎటువంటి తొందరపాటు, ఎటువంటి గలిబిలి, భయము అవసరం లేదు. హల్లెలూయా. గమనించండి, ఎవరైతే విశ్వాసం ఉంటుందో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు సమస్యల కంట పారిపోరంట. ఏమంట? ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళు సమస్యలకి
పారిపోరంట. సాధారణంగా ఏమైనా కష్టం వచ్చిందనుకోండి పారిపోతామా మనం? బళ్ళో పిల్లల్ని టీచర్ కొడుతుంది, అలాగే కొట్టు, నువ్వు కొట్టుకో అంటారా? అంటావురా నువ్వు, నువ్వు అంటావు గద్ది, నువ్వు అంటావురా రే గమ్రే కొట్టుకో అంటావా అనో? ఏం చేస్తారు పిల్లలు? పారిపోతారు. ఇంకా మళ్ళీ రారే ఇంకా స్కూల్కి. గమనించండి, విశ్వాసులు కూడా వారికి జీవితంలో కష్టాలు వచ్చినాయి అనుకోండి మందిరానికి రా అంటే రారు. ఎందుకని? భయం. మేము వెళ్ళాము అయినా సరే మాకు కష్టాలు వచ్చినాయి అనేది ఒక భయం వాళ్ళకి. అందుకనే గమనించండి, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కష్టాలకి భయపడరంట, పారిపోరంట. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఎటువంటిదైనా సరే దేవుని నుంచి పొందాలనుకుంటారు, కానీ లోకం నుంచి కాదంట. ఎవరి నుంచి పొందాలనుకుంటారు? దేవుని నుంచి పొందాలనుకుంటారు. దేనికి తొందరపడరు? ఇంకా ఏంటి జరగటం లేదు, ఇంకా ఆలస్యం అవుతుందేంటి, ఇంకా నా పేదరికం పోలేదేంటి, ఇంకా నా అనారోగ్యం పోలేదేంటి అని వాళ్ళు కంగారు పడరు, భయపడరు. రే గమ్రే బేస్ ఖైరే అండో బేస్. గమనించండి, వీళ్ళు దేవునికి భయపడేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు, కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు పారిపోరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే అన్నీ కూడా, అంటే జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు, అన్నీ సిద్ధంగా మన జీవితంలో ఉంటాయి అని మనం అనుకోవటానికి వీల్లేదు, ఉంటాయి అని మనం అనుకోవటానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొరతలు రావచ్చు, కొన్ని సందర్భాలలో మన జీవితంలో మనం కష్ట నష్టాల గుండా మనం వెళ్ళచ్చు. అయినా సరే దేవుడు ప్రతి అవసరతలో కూడా మనకి తోడుగా ఉండి సహాయము చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అదే రీతిగా గమనించండి, మనం పొరపాట్లు చేసే విధంగా మరి ప్రశ్నార్థకంగా మన జీవితాలు మారవు. ఎందుకని? తొందరపడి ఏది పడితే అది చేసాము, తొందరపడి ఎలాగంటే అలా జీవించేసాము, భయపడి దేవునికి మనం విధేయత చూపించకుండా ఏ విగ్రహాల చుట్టూ తిరిగో, తాయిత్తుల చుట్టూ తిరిగో, లేకపోతే మాంత్రికుల చుట్టూ, మంత్రగాళ్ళ చుట్టూ తిరిగి ఏదో ఒకటి చేసాము అనుకోండి, ఆ శాపాలన్నీ మన ఇళ్లలోనే ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తగిన కాలంలో మనల్ని దీవిస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఇంక అందులో మీకు ఏ సందేహం కూడా అవసరం లేదు. అందుకనే గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం, విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకని? అతని ధైర్యం ఏంటి? అతను క్రీస్తు అనే బండ మీద ఉన్నాడు. అదే మూలరాయి, అదే పునాది రాయి. ఏమని రాయబడి ఉంది? పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ఏంటా రాయి? క్రీస్తు అనే బండ. హల్లెలూయా హల్లెలూయా. సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు కూడా ఆయనే. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, అందుకనే ఆయనే మన కొండ, మన శైలము, మన దుర్గము, మన కోట. హల్లెలూయా. ఆయన మన కొండగా మనము భయపడనవసరం లేదు, ఆయన మన కొండగా మనము కలవరపడనవసరం లేదు, మనం కంగారు పడనవసరం లేదు. అమ్మో ఏం జరుగుద్దో, అమ్మో ఏమైపోద్దో, కంగారు పడనవసరం లేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు మన విశ్వాసాన్ని బట్టి ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మన జీవితాలలో తగిన సమయంలో ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా చేస్తాడు. కావలసిందల్లా మనకేంటి? విశ్వాసం. ఏం కావాలి మనకి? విశ్వాసము. దేవుడు చేస్తాడు అనే నమ్మకము. హల్లెలూయా. దేవుడు చేయగలడు, ఎటువంటి సందేహము లేదు అనే నమ్మికలోనికి మనము ఉండాలి అన్న నిరీక్షణ మనకి కావాలి. గమనించండి, ఈ పాపాన్ని ఎవరు తీసేయగలరు? యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మన పాపాన్ని ఎవరు తీసేయలేరు. కొన్ని వేల సంవత్సరాలు మానవాళంతా కూడా, మనుషులంతా కూడా ఎదురు చూశారు,
అదే ఈ అప్పులైతే మనం తీసుకోగలుగుతున్నాము, ఈ అనారోగ్యం అయితే పోతుంది, కానీ మన పాపాల సంగతి ఏంటి అని చెప్పి ఆలోచించారు. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మా సర్వ మానవాళి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి పాపాన్ని తీసివేయడానికి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. ఆయనకి బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా బాప్తీసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ప్రభువా నాకు సహాయము చేయండి అయ్యా అంటే ఖచ్చితంగా దేవుడు ఆ బలహీనత మీద మనకి జయాన్ని ఇస్తాడు. ఏంటా బలహీనతలో? దారుఆ బలహీనత, సీందియా బలహీనత, పేకాట బలహీనత, లేకపోతే ఏదైనా బలహీనత, వ్యభిచారమా, దొంగతనమా, ఏది బలహీనత, ఏ బలహీనత అయినా సరే దేవుడు మనము వాటిని అధిగమించడానికి శక్తిని ఇస్తాడు. ఎప్పుడు? మనము విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. ఏం చేయాలి మనం? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా నాకు ఈ కార్యాన్ని చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా కుటుంబంలో ఈ మేలు జరిగిస్తాడు అన్న విశ్వాసము మనకి ఉండాలి. గమనించండి, అందుకని ప్రతి ఒక్కరము కూడా ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం తొందరపడన అవసరం లేదు, కంగారు పడన అవసరం లేదు, మనం ఏదో భయపడన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం అంతకంటే లేదు. కారణం ఏంటి? దేవుడు మనకు ఇస్తానని మాట ఇచ్చాడు, దేవుడు మనకు దీవెనలు ఇస్తానని, ఆశీర్వాదాలు ఇస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా తగిన సమయంలో మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు కావాల్సిందల్లా అమ్మా, మనకు కావాల్సిందల్లా ఏం కావాలి? మనకి విశ్వాసము కావాలి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? విశ్వసించువాడు కలవర పడడు. హల్లెలూయా. అటు విశ్వాసంలో మనందరము ఎదుగుదుము గాక. ఆమీన్.